వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎవరైనా జీవితంలో కోటీశ్వర్లు కావాలని కలలు కంటూ ఉంటారు మీరు జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు చేయాలి ఆ ప్రయోగాలు చేసినట్లయితే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి జాతక దోషాల తీవ్రత తగ్గి తొందరగా జీవితంలో కోటీశ్వరులు అవుతారు అలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగింపచేసి మిమ్మల్ని తొందరగా కోటీశ్వరులను చేసే అద్భుతమైనటువంటి ప్రయోగము రూపాయి బిల్లల ప్రయోగము ఎవరైతే ఈ రూపాయి బిల్లల ప్రయోగము చేస్తారో వారు జీవితంలో తొందరగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపచేసుకొని కోటీశ్వరులు అవడానికి ఈ ప్రయోగం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మరి ఈ ప్రయోగం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని అంటే శుక్రవారం పూట ఈ రూపాయి బిల్లల ప్రయోగం అనేది చేయాలి ప్రయోగం చేయడానికి మనకి గల్లుప్పు కావాలి దీనినే సముద్రపు ఉప్పు అని అంటారు ఈ శుక్రవారం రోజున ఎప్పుడైనా సరే ఏం చేయాలి అంటే శుక్రవారం రోజున ఒక గాజు పాత్రను తీసుకోండి ఆ గాజు పాత్రలో గల్లు ఉప్పును పోయండి ముప్పై మూడు రూపాయి బుల్ల తీసుకోండి ఆ ముప్పై మూడు రూపాయి బిల్లలు కూడా ఉప్పు పోసినటువంటి ఈ యొక్క గాజు పాత్రలో ఉంచండి మీ యొక్క ఇంటిలో మందిరంలో మహాలక్ష్మి యొక్క ఫోటో దగ్గర ఈ గాజు పాత్రను ఉంచండి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మమ్మల్ని తొందరగా కోటీశ్వరులను చెయ్యి తల్లి అని ప్రార్థించండి శుక్రవారం నుంచి మరలా వచ్చే శుక్రవారం వరకు ఆ యొక్క గాజు పాత్రను అలాగే ఉంచండి మరలా మరుసటి శుక్రవారం వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఈ గాజు పాత్రలో ఉన్నటువంటి ఉప్పును తీసుకొని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి లేదా ఎవరు తొక్కని చోట పోయాలి ఆ ఉప్పులో ఉన్నటువంటి ముప్పై మూడు రూపాయి బిళ్ళలను తీసుకొని కళ్ళకు అద్దుకొని ఆ ముప్పై మూడు రూపాయి బిల్లలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ ఒక పసుపు రంగు వస్త్రంలో కానీ కట్టి మీ యొక్క బీరువాలో దాచిపెట్టుకోండి మరలా ఇదే ప్రయోగాన్ని కొత్తగా రెండవ శుక్రవారం కూడా చేయాలి మొదటి శుక్రవారం ఎలాగైతే చేస్తారో అలాగే రెండవ శుక్రవారం కూడా చక్కగా గాజుపాత్రలో మరలా కొత్తగా కళ్ళు ఉప్పుని వేసుకుని మరలా కొత్తగా ముప్పై మూడు రూపాయి బిల్లును వేసుకోవాలి ఆ గాజు పాత్రను మహాలక్ష్మి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం చేయాలి ఇలా ఎన్ని శుక్రవారులు చేయాలి అంటే ఆరు శుక్రవారాలు వరుసగా చేయాలి ప్రతి శుక్రవారము కూడా ఆ గాజు పాత్రలో ఉన్నటువంటి ఉప్పును ఎవరు తొక్కని చోట పోయాలి ముప్పై మూడు రూపాయి బిళ్ళలను బీరువాలో దాచిపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారము కూడా కొత్తగా ఉప్పును గాజు పాత్రలో పోయాలి మరలా కొత్తగా రూపాయి నాణ్యలను గాజు పాత్రలో వేయాలి ఇలా ఆరు శుక్రవారాలు పూర్తి అయిన తరువాత ఆరు శుక్రవారాలు దాచినటువంటి రూపాయి బిల్లలను అంటే ముప్పై మూడు ఇంటూ ఆరు నొస్తే అన్ని రూపాయి బిల్లలను మొత్తం కలిపి నూట తొంభై ఎనిమిది రూపాయి బిల్లలు వస్తాయి ఆ బిల్లలను మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల ఆలయంలో కానీ లేదా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో కానీ ఎక్కడైనా ఇతర దేవాలయాలలో కానీ హుండీలో వేయాలి అలా హుండీలో వేస్తే మీకు ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రూపాయి బిల్లల యొక్క ప్రయోగం వలన జీవితంలో తొందరగా కోటీశ్వరులు అవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి